అసలు పంచకర్మ అంటే ఏంటి? పంచకర్మ చికిత్సతో ఎటువంటి సమస్యల్ని ట్రీట్ చేయవచ్చు? ఈ ట్రీట్మెంట్ తో దీర్ఘకాలిక వ్యాధుల్ని కూడా దూరం చేయవచ్చా? లీచ్ థెరపీ అంటే ఏంటి? ఈ ట్రీట్మెంట్ ఎందుకు చేస్తారు? ఇటువంటి డౌట్స్ ని క్లారిఫై చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మెడినైన్ హోమియోపతి డాక్టర్, పంచకర్మ స్పెషలిస్ట్ బడబాగ్ని బ్రహ్మ రమణ రాజు గారు. నమస్తే సార్. నమస్తే. సో ఫస్ట్లీ అసలు మెడినైన్ హోమియో ఆయుర్వేదం స్పెషాలిటీస్ ఏంటి సార్? ముఖ్యంగా అండి, ఫస్ట్ మనం పేర్లోనే ఉంటుంది, మెడి అంటే మెడిసిన్, ఎక్సర్సైజ్, డైట్, ఇమ్యూనిటీ. ఈ నాలుగు పిల్లర్స్ లాగా ఒక ఇంటికి ఏ విధంగా అయితే నాలుగు పిల్లర్స్ ఉంటే ఆ ఇల్లు అనేది ఏ విధంగా అయితే భద్రత ఉంటుందో, ఈ నాలుగు మెడిసిన్, ఎక్సర్సైజ్, డైట్, ఇమ్యూనిటీ, ఈ నాలుగు మనం పేషెంట్కి ఇవ్వగలిగితే ఆ వ్యాధి అనేది సంపూర్ణంగా నివారించబడుతుంది. అందువల్లనే మన మెడినైన్ అనేదాన్ని స్థాపించడానికి మెయిన్ ఉద్దేశం ప్రతి పేషెంట్కు మెడిసిన్, ఎక్సర్సైజ్, డైట్, ఇమ్యూనిటీ ఈ నాలుగుంటిని మనకు పేషెంట్ కల్పించడం ద్వారా మనకు వ్యాధి అప్పటికప్పుడే కాకుండా మనకు రూట్తో పాటు సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా మనకు మెడి అంటే ఓకే, నైన్ అంటే ఏంటంటే ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ అంటాం, అంటే తొమ్మిది రకాల చికిత్సా విధానాలు మన మెడినైన్ ఆయుర్వేద హాస్పిటల్లో లభ్యమవుతాయి. అవి ఏంటి అంటే వీటిని ప్రత్యామ్నాయ వైద్య విధానాలు, ఆల్టర్నేటివ్ మెడికల్ సిస్టమ్స్ అంటారు. అంటే మనకు ఆయుర్వేదం, నెక్స్ట్ అదేవిధంగా హోమియో, యోగా, ఆక్యుప్రెజర్, ఆక్యుప్రెంచర్, హెర్బల్, కైరోప్రాక్టీస్, ఇలా మొత్తం తొమ్మిది రకాల వైద్య విధానాలు ఉంటాయి. ఇదే మనకు మెడినైన్ అనే పేరులోనే మన యొక్క ఉద్దేశము. మన మెడినైన్ స్థాపించడానికి మెయిన్ దేనితో స్థాపించడం, దానివల్ల యూజ్ ఏంది, ఇవన్నీ మనం చెప్పడం జరుగుతుంది. ఓకే సార్, అంటే ఈ పంచకర్మ ట్రీట్మెంట్ ద్వారా ఏ రోగాలకు ట్రీట్ చేయొచ్చు అంటారు? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం మెడినైన్లో ప్రత్యామ్నాయ వైద్య విధానాలు, ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టంలో ఆయుర్వేదం అనేది అతి పురాతనమైనది, అన్ని వైద్య విధానాలకు తల్లి వంటిదని చెప్పవచ్చు. దీనినే మనం ఇండియన్ మెడిసిన్, భారతీయ వైద్యం అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఈ ఆయుర్వేదంలో మెయిన్గా ట్రీట్మెంట్ రెండు రకాలుగా ఉంటుంది, అది శమనమని, శోధనమని. ముఖ్యంగా ఆయుర్వేద శాస్త్రరీత్యా వాత, పిత్త, కఫ అనేటువంటి మూడు మన శరీరంలో ఉంటాయి. అవి నార్మల్గా ఉంటే మన జీవనక్రియ అనేది బాగా సాగిపోతుంది, అవి హెచ్చు తగ్గులు కావటం ద్వారా రోగం వస్తుందని ఆయుర్వేదం చెప్తుంది. అందువల్ల ఈ చికిత్స కూడా రెండు రకాలు, శమనం, శోధనమని. శమనం అంటే మనకు ఏదైతే వ్యాధి కారణం ఉంటుందో ఆ కారణాన్ని కొన్ని రకాల ఔషధాలను లోపలికిచ్చి మెడిసిన్స్ను దాన్ని తాత్కాలికంగా ఉపశమనం చేయటమే శమనం అంటాం. ఇది మనకు కొంతగా తాత్కాలికమే, పర్మినెంట్ ఉండదు. నెక్స్ట్ శోధనం అంటే ఏంటంటే వ్యాధి కారణమైనటువంటి ఏవైతే కారణాలు ఉన్నాయో వాటిని తాత్కాలికంగా ఉపశమనం చేయడం కాకుండా వాటిని కొన్ని రకాల చికిత్సా పద్ధతుల ద్వారా శరీరం నుంచి బయటికి పంపించి బాడీని శుద్ధి చేసేటువంటి క్రియలే శోధనం. ఈ శోధనంలో ఐదు రకాల పద్ధతులు ఉంటాయి, వాటినే పంచకర్మ అంటాం. పంచ అంటే ఐదని, కర్మ అంటే ప్రొసీజర్స్ అంటాం. ఐదు రకాల ప్రొసీజర్స్ ఉంటాయి. ముఖ్యంగా మనం మామూలుగా బండ్లు చూస్తుంటాం, కొద్ది రోజులు నడిపితే మనకు సర్వీసింగ్ ఇవ్వాలి, అలానే మన శరీరాన్ని కూడా సర్వీసింగ్ ఇవ్వడమే ఈ పంచకర్మ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పంచకర్మ అనేది రోగులే కాదు, ఆరోగ్యవంతులు కూడా చేసుకోవచ్చు. ఆరోగ్యవంతులు కూడా ముఖ్యంగా సీజనల్ వ్యాధులు వస్తుంటాయి. ఇప్పుడు వర్షాకాలం, వర్షాకాలం వచ్చిందంటే మనకు సోరియాసిస్ వచ్చే అవకాశం ఉంటుంది, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది, స్కిన్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి దీన్ని నివారించాలంటే మనకు ముందు ఋతువులోనే ఈ బాడీని ప్యూరిఫై చేసి ఒకసారి సర్వీసింగ్ చేసుకుంటే పంచకర్మ ట్రీట్మెంట్ ద్వారా మనకు ఈ సమస్య వచ్చే అవకాశం ఉండదు. ఇంకా మనకు వ్యాధి వచ్చిన వారికి కూడా ఈ సమస్య ఉంటుంది. అయితే మనకు ఇవి ఐదు రకాలు, ఒకటి వమనము, విరేచనం, అనువాసన వస్తి, నిర్వాహ వస్తి, నస్యం అని ఉంటాయి. వమనం అంటే ఏంటంటే మన శరీరంలో ఉండేటువంటి విష పదార్థాలను లేదా టాక్సిన్స్ను కొన్ని రకాల మందులు ఇచ్చి వాటినన్నిటిను, ఆ మలినాలను మనం అమాశయం లేదా కడుపులోకి తీసుకుని వచ్చి కొన్ని మందుల ద్వారా ఆ విష పదార్థాలను, ఇంప్యూరిటీస్ను నోటి ద్వారా బయటికి పంపిస్తే వమనకర్మ అంటాం. అదేవిధంగా ఇంప్యూరిటీస్నన్నీ మోషన్ ద్వారా, విరేచనం ద్వారా బయటికి పంపిస్తే వాటిని విరేచనకర్మ అంటాం. అనువాసన వస్తి అనేది మూడవది, అంటే మన పేగుల్లో ఉండేటువంటి విష పదార్థాలను అన్నిటిను కొన్ని ఆయిల్తో కూడినటువంటి ఎనిమా ఇవ్వటం ద్వారా బయటికి పంపిస్తే దాన్ని అనువాసన వస్తే అంటాం. నెక్స్ట్ కడుపులో ఉండేటువంటి మలినాలను కొన్ని రకాల కషాయాలను లోపలికి పంపించి వాటిని బయటికి పంపిస్తే దాన్ని కషాయ వస్తి అంటాం.
ఇంకా తలకు సంబంధించినటువంటి మలినాలను మనం ముక్కు ద్వారా కొన్ని రకాల డ్రాప్స్ ఆయిల్స్ వేసి వాటిని పంపిస్తే నశకర్మ అంటాం. ఇవి మనకు పంచకర్మ. ఇప్పుడు జనరల్గా మనకు బయట మనం కేరళ పంచకర్మ అని కొంతమంది డిటాక్స్ అంటాం, అంటే డిటాక్సిఫికేషన్ ప్రొసీజర్ చాలామంది అంటుంటారు. ఇవన్నీ కూడా మన పంచకర్మలు. ఇవన్నీ కూడా మనకు మెడినైన్ ఆయుర్వేద హాస్పిటల్లో లభ్యమవుతున్నాయి. అండ్ పైల్స్, ఫిజర్స్, ఫిస్టులా ఇలాంటి కండిషన్స్కి మీరు పంచకర్మ ట్రీట్మెంట్లో ఎలాంటి చికిత్స అందిస్తారు? ముఖ్యంగా మనకు ఇప్పుడు మనం తీసుకునేటువంటి ఆహార పద్ధతులు, పాటించేటటువంటి జీవన విధానం ద్వారా పైల్స్, ఫిషర్, ఫిస్టులా చాలామందితో బాధపడుతున్నారు. చాలామందికి ఉన్నది. ఎందుకంటే టయానికి ఆహారం సరిగా తీసుకోకపోవటం, ఇర్రెగ్యులర్గా తీసుకోవటం, వాటర్ తక్కువ తీసుకోవటం, పీచు పదార్థాలు తక్కువ తీసుకోవటం, జంక్ ఫుడ్స్ ఎక్కువ, మైదాతో చేసినటువంటి ఫుడ్స్ ఎక్కువ తీసుకోవటం, నెక్స్ట్ చైనీస్ ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవటం, ఎక్కువ డ్రైవింగ్ చేయటం, దీని ద్వారా ఈ కారణాల అన్నిటి వల్ల మనం మోషన్ ఫ్రీగా రాకపోవటం, దానికి ఎక్కువసార్లు మనం ప్రెజర్ పెట్టడం ద్వారా అక్కడ ఇరిటేషన్ ఎక్కువై మనకు పైల్స్, ఫిషరు, ఫిస్టులా ఇవన్నీ కూడా వస్తాయి. పైల్స్ అంటే మనకేంటంటే గట్టిగా మనం ప్రెజర్ పెట్టినప్పుడు మనకు మలద్వారం లేదా మనకు రెక్టం అంటాం, ఆ రెక్టం దగ్గర ఉండే రక్తనాళాల ఆ ఫోర్స్కు బయటకు వచ్చేసి ఒక ద్రాక్షలాగా ఉబ్బుతాయి, వాటినే పైల్స్ అంటాం. వాటిల్లో కూడా మన ఎక్స్టర్నల్ పైల్స్, ఇంటర్నల్ పైల్స్ అంటాం. ఎక్స్టర్నల్ పైల్స్ అనేవి ఎప్పుడూ బయటనే ఉంటాయి, అవి చర్మం రంగులోనే ఉంటాయి. ఇంటర్నల్ పైల్స్ లేదా లోమలు అనేటి గ్రేడ్స్ ఉంటాయి, ఒకటవ గ్రేడ్లో లోపలనే ఉంటాయి, రెండవ గ్రేడ్లో బయటకు వస్తాయి, దాని అంతటదే లోపలికి వెళ్తాయి, థర్డ్ గ్రేడ్లో బయటకు వస్తాయి, చేత్తో అంటే పోతాయి, ఫోర్త్ గ్రేడ్లో బయటకు వస్తాయి, పోవు. ఫస్ట్ గ్రేడు, సెకండ్ గ్రేడు మందుల ద్వారా తగ్గుతుంది, థర్డ్ గ్రేడు, ఫోర్త్ గ్రేడు కంపల్సరీ మనం క్షార సూత్ర, క్షారకర్మ, ఇవి ఆయుర్వేద ప్రొసీజర్స్, సర్జికల్ ప్రొసీజర్స్, వీటి వల్ల మనకు తిరగబెట్టడం అనేది ఉండదు. ఈ పంచకర్మ అనేది, ఈ క్షారసూత్ర, క్షారకర్మ అనేది మన మెడినైన్ ఆయుర్వేద హాస్పిటల్ అన్నిటిలో మనకుంది. ఇంకా మనకు అంటే మనము క్షారసూత్ర, క్షారకర్మ అనేది మనం ఏదో పురాతన పద్ధతిలో చేసినట్టు కాకుండా మనం స్టెరిలైజ్డ్ ఆపరేషన్ థియేటర్లో స్పైనల్ అనస్థీషియా ఇచ్చి అన్ని రకాల మోడర్న్ టెక్నాలజీని యూజ్ చేసుకొని మనకు క్షారసూత్ర, క్షారకర్మ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా పేషెంట్కి ఎటువంటి ఇన్ఫెక్షన్ సోకడం కానీ, పెయిన్ కానీ ఉండదు. ఇవి పూర్తిగా మనకు నివారణ అవుతాయి. అదేవిధంగా ఫిస్టులా కానీ, ఫిషర్, వీటన్నిటిలో కూడా మనకు క్షారసూత్ర, క్షారకర్మల ద్వారా మనకు తిరగబెట్టడం అనేది ఉండదు. మిగతా సర్జికల్ ప్రొసీజర్ ద్వారా ఒకసారి వచ్చే అవకాశం ఉంటుంది, కానీ దీనికి క్షారసూత్ర చేయటం, క్షారకర్మ చేయటం ద్వారా మనకు పూర్తిగా తగ్గుతుంది. ఓకే సార్, అంటే లీచ్ థెరపీ అనేది అసలు అదేంటది అండ్ ఏ కండిషన్స్లో లీచ్ థెరపీ అనేది ఇవ్వడం జరుగుతుంది? ఈ ఆయుర్వేదంలో ఉండేటువంటి కొన్ని ప్రత్యేక చికిత్సలు అయినటువంటి ఇప్పుడు చెప్పినటువంటి పంచకర్మ చికిత్స, అదేవిధంగా మనకు ఈ క్షారసూత్ర, క్షారకర్మ, ఇవి ప్రత్యేక చికిత్సలు. అలాంటి కోవకు సంబంధించిందే మనకు లీచ్ థెరపీ అంటాం. దీన్ని తెలుగులో మనం జలగ వైద్యం అంటాం. అంటే ముఖ్యంగా లీచెస్ అనేటి మనం ఫ్రెష్ వాటర్లో ఉండేటువంటి లీచెస్ను మనం వాటిని సంగ్రహించి వాటిని కొన్ని రకాల ఔషధాలు ఇచ్చి వాటిని మెడికేటెడ్ చేసి పేషెంట్కు అప్లై చేయటం జరుగుతుంది. ఇది అప్లై ముఖ్యంగా జలగలో హిరుడిన్ అనేటటువంటి ఒక ఎంజైమ్ ఉండటం ద్వారా ఆ పేషెంట్కి అది అనస్థీషియాలాగా పనిచేస్తుంది. మనం అప్లై చేసినా కూడా పెద్ద నొప్పి అనిపించదు. ఈ లీజ్ థెరపీ అనేది దేంట్లో ముఖ్యంగా అంటే చాలామందికి మొటిమలు వస్తాయి, యాక్నే అని, చాలామందికి ఆ పసు రావటం, రెడ్గా రావటం, అది ఎక్కువ సైజులో ఉండటం, ఆ ఇన్ఫ్లమేషన్ వస్తుంది, వాటికి కూడా మనకు ఇది అప్లై చేయటం జరుగుతుంది లీజ్ థెరపీ. కొంతమందికి కంటికి కురుపులు వస్తాయి, చాలామంది వాటిని ఆశ గుల్లలు, ఎవరికి ఆశ చెప్పినామో వస్తాయి అంటారు, స్టై అని, అవన్నీ కూడా వాటికి కూడా మనం అప్లై చేయడం జరుగుతుంది. ఇంకా మనకు సిరల్లో ఉండేటువంటి, మనకు కాళ్ళలో ఉండేటువంటి సిరలు అనేటి ఉబ్బి, అవి పాములాగా మనకు కనిపిస్తాయి, కాలుకు బయట చాలామందికి పాములాగా చుట్టుకొని ఉంటాయి. ఆ విధంగా వాటిని ఏమంటాం, వ్యారికోస్ వెయిన్స్ అంటాం. ఈ వెయిన్స్లో మన కవాటాలు దెబ్బతినటం ద్వారా వాల్స్, కాళ్ళంతా వాపు రావటం, నెక్స్ట్ కాళ్ళు లాగటం, దురద రావటం, బ్లాక్ కలర్ కావటం, నెక్స్ట్ ఒక్కొక్కసారి పగిలి పుండు కావటం, ఇవన్నీ ఉంటాయి. ఈ వెరికోస్ అల్సర్స్, వెరికోస్ వెయిన్స్లో బాగా పనిచేస్తుంది. ఇంకా షుగరు వచ్చి ఏదైనా సరే దెబ్బతాకటం వల్ల, ముఖ్యంగా పాదాలకు దెబ్బతాకటం వల్ల అవన్నీ కూడా మానకుండా పుండుపడి స్మెల్ వస్తూ డాక్టర్స్ దగ్గరికి పోతే కాలు తీసేయాలంటారు. అలాంటి కేసెస్లో కూడా ఈ లీజ్ థెరపీ అనేది మనకు అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా ఒకచోట వచ్చినటువంటి విటిలుగో, వాటినే బొల్లి మచ్చలు అంటాం, అదేవిధంగా ఒకచోట వచ్చినటువంటి సొరియాసిస్, ఒకచోట వచ్చినటువంటి ఎగ్జిమా,
ఇలా ఓన్లీ ఒక చోట అంటే శరీరం మొత్తం కాకుండా ఒక చోట వచ్చినటువంటి వాటికి కూడా ఈ లీజ్ థెరపీ అనేది అద్భుతంగా ఉంటుంది. ఈ లీజ్ థెరపీ అనేది మన మెడినైన్ ఆయుర్వేద హాస్పిటల్ అన్నిటిలో కూడా లభ్యమవుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ సమస్యతో బాధపడుతుంటే ఈ లీజ్ థెరపీ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే సార్, అంటే బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, సయాటికా ఇలాంటి కండిషన్స్లో ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి సార్? ఇప్పుడు మనం డిసీజ్కి వస్తే ముఖ్యంగా ఆయుర్వేదంలో దీర్ఘకాలిక వ్యాధులకు మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. కానీ కొంతమంది ఆయుర్వేద మందులు నిదానంగా పనిచేస్తాయంటారు, అలా ఏముండదు. ఫాస్ట్గా పనిచేసి ఎమర్జెన్సీలో కూడా మనకు పనిచేసే మెడిసిన్స్ ఉన్నాయి. కానీ మనకు టెక్నాలజీ అనేది, ఇప్పుడు వెంటిలేటర్ అవి మనకు టెక్నాలజీ ఉండదు కాబట్టి మనం మరీ ఎమర్జెన్సీ కేసులు ఎక్కువ చూడం. మనకు ముఖ్యంగా క్రానిక్ డిసార్డర్స్లో థైరాయిడ్ కానీ, బీపీ, షుగర్, మన సర్వికల్ స్పాండిలోసిస్, లంబార్ స్పాండిలోసిస్, సయాటికా ఇవన్నీ ఉంటాయి. వీటిల్లో ఇప్పుడు మనం ఈ వెన్నుపాము గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు జనరల్గా చాలామంది ఎక్కువ దూరం డ్రైవింగ్ చేయటం, సరైనటువంటి ఆహారం తీసుకోకపోవటం, ఎక్కువ స్ట్రెస్ లెవెల్స్ ఇవన్నీ ఉండటం ద్వారా ఏమవుతుందంటే మనకు వెన్నుపాము ఉంటుంది. అది మనకు మెడ నుంచి నడుము వరకు ఉంటుంది. వీటిలో 33 వెన్నుపూసలు ఉంటాయి. మధ్య మధ్యలో డిస్కులు ఉంటాయి, ఎందుకంటే స్ప్రింగ్లాగా. మనకు బండికి ఏ విధంగా షాక్ అబ్జార్బర్లు ఉంటాయో మనకు ఈ వెన్నుపూస మనం పైనుంచి సడన్గా కిందికి దూమికినప్పుడు దెబ్బ తాకుండా మధ్య మధ్యలో స్ప్రింగుల లాంటి డిస్కులు ఉంటాయి. ఈ వెన్నుపూస వెన్నుపా మధ్యలో మనకు ఏ విధంగా అయితే పూలదండ మధ్యలో దారం ఏ విధంగా ఉంటుందో, ఈ వెన్నుపాము మధ్యలో ఆ స్పైనల్ కార్డ్ అనేది ఉంటుంది. అక్కడి నుంచి మనకు వెన్ను నాడులు బయలుదేరి శరీరం అంతా కూడా వస్తాయి. మరి ఇక్కడ మనకు మెడ దగ్గర అయితే సర్వైకల్ అని, నా రొమ్ము దగ్గర అయితే థొరాసిక్ అని, నడుము దగ్గర అయితే లంబార్ వెన్నుపూసలని ఉంటాయి. మరి ముఖ్యంగా లంబార్ స్పాండిలోసిస్ అంటే ఏంటంటే L1, L2, L3, L4, L5 దగ్గర డిస్క్ ఉంటుంది. డిస్క్లో వచ్చినటువంటి బల్జ్ అంటే ఆ ప్రెజర్కు డిస్క్లో జిగురు పక్కకు రావటం, లేదా డిస్క్లో ఉండేటువంటి జిగురు ఎండిపోవటం, లేదంటే అక్కడ ఉండేటటువంటి ఎముకలు ఆస్టియోఫైట్స్ అంటే అరిగి ఒక షార్ప్ ముళ్ళులాగా ఏర్పడటం, వీటి ద్వారా నడుము నొప్పి వస్తుంది. దాంతోపాటు పక్కన ఉండే సయాటికా నరువు పైన ఒత్తిడి పడటం ద్వారా నడుము నొప్పి, కూర్చుంటే నొప్పి, నడుస్తుంటే నొప్పి, నిలబడితే నొప్పి, ఆ నొప్పితో పాటు కాలు లాగటం, సీమలు పాకినట్టు ఉండటం, నెక్స్ట్ కరెంట్ షాక్ కొట్టినట్టు ఉంటూ ఇవన్నీ కూడా ఉంటాయి, సయాటికా అంటాం. అదే మెడ దగ్గర అయితే మెడ నొప్పి, చేయి లాగటం, తల తిరగటం, వీపు మధ్యలో పొడిచినట్టు నొప్పి, ఇవన్నీ సర్వైకల్ స్పాండిలోసిస్. వీటి అన్నిటికీ మనకు మంచి పంచకర్మ ట్రీట్మెంట్లో మనకు అభ్యంగము, స్టీము, అదేవిధంగా గ్రీవవస్తి, నెక్స్ట్ కటి వస్తి అంటే నడుము దగ్గర చేస్తారు. అదేవిధంగా కొన్ని రకాల వస్తికర్మలు, నెక్స్ట్ పొడికిడి అని కొన్ని కేరళ చికిత్సా పద్ధతులు ఉంటాయి. ఇవన్నీ చేస్తే అక్కడ ఉండే కండరాలు ఫ్రీ అయి, అక్కడ ఉండే జిగురు పెరిగి, ఆ సయాటికా నరువు పైన ఉండే ఒత్తిడి అంతా కూడా తగ్గి మనకు పూర్తిగా తగ్గుతుంది. 100లో 90 కేసులు మనకు సర్జరీ అవసరం లేదు. సర్జరీ ఎప్పుడంటే 2 కాళ్ళు స్పర్శ లేకుండా పోవటం, యూరిన్ కూడా తెలియకుండా పోవటం, మోషన్ కూడా తెలియకుండా పోవటం, అలాంటి సందర్భాల్లో మాత్రమే మనకు సర్జరీ అవసరం. కాబట్టి మన మెడినైన్ ఆయుర్వేద హాస్పిటల్లో ఈ పంచకర్మ ద్వారా ముఖ్యంగా ఈ మెడ నొప్పి, నడుము నొప్పి, సయాటిగా వీటికి పంచకర్మ ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మనం ఇవ్వటం జరుగుతుంది. ఓకే సార్, కాలర్ ఉన్నారు, సుమతి గారు వరంగల్ నుంచి. నమస్తే అండి. ఓకే సార్, కాల్ కట్ అయినట్టు. నేను వర్షాకాలంలో ఎక్కువగా వ్యాధులు వస్తూ ఉంటాయి, ఎటువంటి వ్యాధులు వస్తాయి, వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఈ ముఖ్యంగా అండి, ఈ వర్షాకాలంలో వచ్చేటటువంటి వ్యాధుల్లో సోరియాసిస్ అనేది ఎక్కువ వస్తుంది. అది కొంతమంది కొత్తగా రావచ్చు, కొంతమందికి ముందు నుంచి ఉండి ఇప్పుడు ఫ్లేరప్ కావచ్చు, సోరియాసిస్ రావచ్చు. అదేవిధంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్, దాని కీళ్ళవాతం అంటాం. అదేవిధంగా సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటస్ అంటాం, అంటే స్కిన్ డిసీజ్తో పాటు మనకు కీళ్ళ నొప్పులు ఉంటాయి. సోరియాసిస్ ఆర్థరైటిస్ అంటాం, సోరియాసిస్తో పాటు జాయింట్ పెయిన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. వాటితో పాటు మనకు ఇది జాయింట్ పెయిన్స్ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. రింగ్వామ్ ఇన్ఫెక్షన్ అంటాం, అంటే ముఖ్యంగా మనకు ఈ వర్షాకాలంలో బట్టలు తడిచిపోవటం వల్ల, అవి సరిగా ఎండక మునిపే మళ్ళా మళ్ళా వేసుకోవటం వల్ల ఫంగల్ డిసీజ్ వస్తాయి. దాంట్లో రింగ్వామ్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏంటంటే మన శరీరం మొత్తం రౌండ్గా రెడ్గా ఉండి విపరీతమైన దురదతో కూడుకొని ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా వాటితో పాటు జనరల్గా ఇప్పుడు వర్షాకాలంలో వాటర్ కలుషితం కావటం వల్ల, ఆ దోమలు కుట్టడం వల్ల కూడా మనకి ఈ వైరల్ ఫీవర్స్ అన్నీ వచ్చి, వైరల్ ఆర్థరైటిస్ అంటే జాయింట్ పెయిన్స్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఆయుర్వేదంలో ఋతుచర్య అని చెప్పడం జరిగింది. అంటే ఏ ఋతువుల్లో ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, వాటి ద్వారా ఆ సీజనల్ డిసీజ్ తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అందువల్లనే మన మెడినైన్లో ఓన్లీ మెడిసినే కాదు, ఎక్సర్సైజ్, అదేవిధంగా డైట్ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఏ సీజన్కు ఏమేమి డైట్ అనేది, అదేవిధంగా ఇమ్యూనిటీని ఏ విధంగా పెంచుకోవాలో మనం ఇవ్వటం జరుగుతుంది. ఈ విధంగా మల్టీ డైమెన్షన్గా మనం
ఇవ్వటం ద్వారా రోగి అనేది సంపూర్ణమైనటువంటి వ్యాధి నుంచి పూర్తిగా బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు. గణేష్ గారు నమస్తే అండి. సార్ మేడం. ఓకే, మీ ప్రాబ్లం ఏంటో సార్ తో చెప్పండి. చెప్పండి గణేష్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మాకు సోయాసిస్ ఉంది సార్, నాకు ప్లస్ మా మిస్సెస్ కి సార్. మొత్తం దురదలేదు సార్, అంటే మచ్చలు మచ్చలుగా ఏర్పడి రౌండ్ గా మామూలుగా ఒక 10 రూపీస్ కైన్ లాగా తయారైతున్నాయి సార్ మొత్తం. అంటే ఇద్దరికి ఎప్పటి నుంచి ఉందండి ఇది? నాకు వచ్చేసి 2 ఇయర్స్ అయింది సార్, మా మిస్సెస్ కి వచ్చేసి 1 ఇయర్ నుంచి. ఎక్కడ ఉంటారండి మీరు? మాది బైన్స సార్. అంటే అండి మీరు చెప్పే లక్షణాలను బట్టి అది సోరియాసిస్ ఉండదు అండి. సోరియాసిస్ ఒకరి నుంచి ఒకరికి వ్యాపించదు. మీరు చెప్పే లక్షణాలను బట్టి అది మనం రింగ్వామ్ అంటాం, అది ఫంగస్ వల్ల అది ఒకరి నుంచి ఒకరికి వస్తుంది. అది ఒకరు వాడేటువంటి సోప్ కానీ, ఒకరు వాడే టవల్స్ ఇవన్నీ వాడటం ద్వారా ఒకరి నుంచి ఒకరికి వస్తుంది. ఈ రింగ్వామ్ అనేది ఒక చోట ఉంటే ఈజీగా తగ్గుతుంది అండి, స్ప్రెడ్ అయితే చాలా మొండిది ఇది. కాబట్టి మీరు ముందు జాగ్రత్తగా ఒకరి సోపులు ఒకరు వాడొద్దు, టవల్స్ కానీ వాడొద్దు. ముఖ్యంగా స్నానం చేసిన తర్వాత కూడా ఈ తేమ లేకుండా పూర్తిగా తడి లేకుండా చూసుకోవడం అనేది చాలా వరకు ముఖ్యం. మరి ఇది తగ్గాలి అంటే జనరల్గా కూడా మనం కొంతమంది ముళ్ళంగి రసం ఉంటుంది, అది కొంత దానిపైన అప్లై చేయడం ద్వారా కొంతవరకు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా మనకు ఆయుర్వేద మందుల్లో ముఖ్యంగా ఆ బ్లడ్ ప్యూరిఫికేషన్ కోసం, నెక్స్ట్ అక్కడ ఉండేటువంటి దురద అదంతా తగ్గడానికోసం కొన్ని రకాల మందులు ఉంటాయి. మంజిష్టాది కషాయం అని, కైశోర గుగ్గులు, గంధక రసాయనం అని, ఇవి కొద్దిగా మనం డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. ఎందుకంటే మంట ఎక్కువ ఉంటే ఒక మెడిసిన్ ఉంటుంది, దురద ఎక్కువ ఉంటే ఒక మెడిసిన్ ఉంటుంది, ఆ విధంగా కాకుండా స్కిన్ డ్రైనెస్ ఉంటే ఒక మెడిసిన్ ఉంటుంది. అవి మీరు కొంచెం జాగ్రత్తగా వాడాలి. ఇంకా మీరు పంచకర్మ ట్రీట్మెంట్స్ అని ఉంటాయి వీటిల్లో, అంటే మనకు శరీరం పైన కొన్ని లేపనాలు అప్లై చేయడం జరుగుతుంది. ఎక్కడైతే స్కిన్ ప్రాబ్లం ఉందో ఆ ఆయింట్మెంట్స్ లాగా కొన్ని లేపనాలు అప్లై చేయడం జరుగుతుంది, దాని ద్వారా కూడా మీకు బాగా తగ్గుతుంది. మీరు ఒకసారి మీదేమైనా రిపోర్ట్స్ కానీ ఏవైనా ఉంటే ఒకసారి మన మెడినైన్ ఆయుర్వేద స్క్రోల్ అయ్యే నంబర్కు ఒకసారి సంప్రదించండి. అదేవిధంగా మీరు ఇంట్లో పసుపు, అదేవిధంగా వేపపొడి, తిప్పతీగ చూర్ణం, ఈ మూడు, పసుపు, వేప చూర్ణం, తిప్పతీగ చూర్ణం, ఈ మూడు సమానంగా కలిపి ఉదయం ఒక స్పూను, నైట్ ఒక స్పూను తేనెతో తీసుకోండి. కొద్దిగా మీకు మా మెడిసిన్స్తో పాటు ఇవి వాడితే ఇంకా మనకు బాగా తగ్గే అవకాశం ఉంటుంది. మీకు తప్పకుండా మన మెడినైన్ ఆయుర్వేద హాస్పిటల్లో పరిష్కారం లభిస్తుంది. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు. సైదుల్ గారు నల్గొండ నుంచి నమస్తే అండి. నమస్తే, చెప్పండి మేడం. ఓకే, మీ ప్రాబ్లం సార్ తో చెప్పండి. సార్ బ్యాక్ పెయిన్ సార్, L4 L5 షాక్ లెక్క వచ్చి పెయిన్ వస్తుంది సార్, కదలకుండా. ఓకే, అంటే ఓన్లీ నడుము నొప్పేనా అంటే కిందికి పాకుతుందా? ఓన్లీ కదలకుండా ఉంటా సార్, లేవాలన్నా వంగాలన్నా ఇబ్బంది. ఎప్పటి నుంచి అండి? సార్ ఎప్పటి నుంచి? ఈ మొన్న వచ్చింది సార్, ఒక 6 మంత్స్ 1 ఇయర్ అయింది సార్. ఓకే, ఎక్కడ ఉంటారండి మీరు? మేము ఆలియా సార్, నల్గొండ ఆలియా సాగర్ నాగార్జున సార్. ఓకే అండి, అదే మనం అన్నాం కదా ఇప్పుడు ఆ వెన్నుపూసలు అరగటం వల్ల అక్కడ సయాటికా నరు పైన ఒత్తిడి పడటం వల్ల ఇవన్నీ కూడా మనం రావటం జరుగుతుంది. మరి ఇది దీనికి ముందు జాగ్రత్తగా మనం ఎక్కువ ముందు వంగి బరువులు ఎత్తటం, అదేవిధంగా మనం మంచం పైన పడుకొని సడన్గా అలానే పైకి లేయకూడదు, పక్కకు తిరిగి లేయటం, ఇవన్నీ కూడా జాగ్రత్త వహించాలి. దానితో పాటు మనం ఆముదం ఉంటుంది, దాన్ని క్యాస్టర్ ఆయిల్ అంటాం. ఇది ఒక 10 ml నైట్ పడుకుండేటప్పుడు ఒక 50 ml గోరువెచ్చని నీళ్ళలో ఈ 10 ml ఆముదం కలిపి తీసుకుంటే కొద్దిగా మనకు ఈ నడుము నొప్పి ఇవన్నీ కూడా తగ్గుతాయి. దాంతోపాటు మనం జనరల్గా పసుపు, మెంతులు, శొంఠి పొడి ఈ మూడు సమానంగా కలిపి ఉదయం ఒక స్పూను, నైట్ ఒక స్పూను తేనెతో తీసుకుంటే కొద్దిగా మనం ఉపశమనించే అవకాశం ఉంటుంది. ఇంకా వీటికి ఆయుర్వేద మందులతో పాటు పంచకర్మ ట్రీట్మెంట్స్ ఉంటాయండి. మనకు ఆ నడుము దగ్గర ఎక్కడైతే ఉందో అక్కడ స్పైనల్ మసాజ్ చేయటం, కొన్ని వాతాన్ని తగ్గించేటటువంటి అంటే ఆ నొప్పిని తగ్గించేటటువంటి పౌడర్స్ ఉంటాయి, వాటితో కాపడం పెట్టడం, అదేవిధంగా ఒక పిండి కట్టు కట్టి కొన్ని ఆయిల్స్ వేయటం, అవన్నీ కూడా మనకు పంచకర్మ ట్రీట్మెంట్స్ అంటాం. ఇవి మీకు వారంలోనే చాలా వరకు మంచి రిజల్ట్ వస్తుంది. ఇవన్నీ కూడా మనకు పంచకర్మ పద్ధతులైన అన్నీ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఇంకా మందులు ఉంటాయి లక్షణాలను బట్టి, నొప్పి ఉందా, బరువు ఉందా, వాటిని బట్టి మనకు రాసనా సప్తక కషాయం అని, రాసనాది గుగ్గులని, అష్టవర్గ కషాయం అని రకరకాల మందులు ఉంటాయి. ఇవి డాక్టర్ల పర్యవేక్షణలో వాడండి. మీకు వీలుంటే ఒకసారి మన మెడినైన్ ఆయుర్వేద హాస్పిటల్ను సంప్రదించండి, లేదంటే మీకు దగ్గరుండే ఎవరైనా సరే ఆయుర్వేదిక్ డాక్టర్ను సంప్రదించి తగిన పరిష్కారం తీసుకోండి. ఎందుకంటే మనకు దానికి సర్జరీ అవసరం లేదు, ఆయుర్వేదంలో నడుము నొప్పి, మెడ నొప్పికి మంచి చికిత్స అనేది ఉంది. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు. పద్మ గారు సంగారెడ్డి నుంచి నమస్తే అండి. నమస్తే సార్. ఓకే, మీ ప్రాబ్లం చెప్పండి సార్. చెప్పండి మా పద్మ గారు.
ఇట్లా నాకు ఫైల్స్ వచ్చిన ఉండే, మొత్తం బయటకు వచ్చిన ఉండే, బయటకు వస్తే వీటికి దారాలు కట్టి ట్రీట్మెంట్ చేపించుకున్నాం సార్. 6 నెలలు అవుతుంది, మళ్ళా మోషన్ పోతే బ్లడ్ పడుతుంది. అది ముఖ్యంగా అమ్మా మనకు ఇప్పుడు మనం క్షార సూత్ర అనే దాని వల్ల మనకు ఏదైతే బయటకు వచ్చిందో అది మళ్ళీ రావడం అనేది ఉండదుమా. కానీ మీకు మనకు ఆ రక్తంలో కొన్ని వేల రక్తనాళాలు ఉంటాయి, ఇంకొక రక్తనాళం ఉబ్బొచ్చు. అందువల్ల సర్జరీ క్షార సూత్ర చేయించిన తర్వాత కూడా మీరు తప్పకుండా ఆహారపు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఏంటి అంటే ఎక్కువ నాన్ వెజ్ తీసుకోవటం, దుంపకూరలు తీసుకోవటం, ఎక్కువ మసాలా ఫుడ్ తీసుకోవటం అవాయిడ్ చేయండి. మిగతా మజ్జిగ కానీ రసం, పప్పు, సాంబార్ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. ఫ్రూట్స్ అన్నీ కూడా బాగా పండినాటి తీసుకోవటం మంచిది. మీరు బ్లడ్ పడుతుంది అన్నారు, బ్లడ్ పడటం అనేది మనకి ఇంటర్నల్ ఫైల్స్లోనే ఉంటుంది. మరి ఇది ముఖ్యంగా ఎలా తగ్గుతుంది అంటే, ఒకవేళ నొప్పి ఎక్కువ ఉంటే ఒక మనకు సిడ్స్ బాత్ అంటాం, ఒక పెద్ద గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో మనం డెటాల్ కానీ ఏదైనా సరే వేసి అక్కడ కూర్చోండి, నొప్పి తగ్గుతుంది. ఆ నొప్పి లేకుండా ఓన్లీ బ్లడ్ ఉంది అంటే మీరు జనరల్గా మెడిసిన్స్ ఉంటాయి ఆయుర్వేదంలో, అంతకంటే ముందుగా మీరు నైట్ పడుకునేటప్పుడు ధనియాలు ఉంటాయి అవి పౌడర్ చేసి నైట్ పడుకునేటప్పుడు మనం తాగే గ్లాసులో 10 గ్రామ్స్ అలా వేసేసి ఉదయాన్నే మీరు బ్రష్ చేసిన వెంటనే ఆ నీళ్లను వడగట్టి తాగండి. మీకు ఆ రక్తం అనేది పడడం అనేది చాలా వరకు తగ్గుతుంది. ఇంకా రక్తం పడుతుంటే ఆవు నెయ్యి, పసుపు ఆ రెండు కలిపి లోకల్గా లోపల అప్లై చేయండి, తగ్గుతుంది. మరి ఈ పైల్స్కు, ఫిషర్కు, ఫిస్టులాకు ఈ క్షార సూత్రం అనేది బాగుంటుందిమా. మా దగ్గర అందుకే మనకు ఓన్లీ సర్జరీ మెడిసినే కాకుండా మనకు డైట్ కూడా మనం ఇవ్వటం జరుగుతుంది. ఎక్సర్సైజులు కూడా ఉంటాయి మళ్ళీ వీటికి రాకుండా, ఇవన్నీ కూడా మేము చెప్పడం జరుగుతుంది. మీకు వీలుంటే ఒకసారి మా మెడినైన్ ఆయుర్వేద హాస్పిటల్లో సంప్రదించండి. ఓకే సార్, అంటే గుండెకి సంబంధించిన సమస్యలకు కూడా ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఉంటుందంటారు. ఓకే, ఇప్పుడు చాలామంది మనకు హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే అది ఎమర్జెన్సీ అని ఆయుర్వేదంలో ఉండదు అని అనుకుంటారు. అలా ఏముండదండి, వేరే వైద్య విధానం కంటే కూడా ఆయుర్వేదంలో కొన్ని డిసీజెస్ అనేవి బాగా తగ్గుతాయి. సపోజ్ ఇప్పుడు గుండెకు సంబంధించిన వ్యాధుల్లో చాలామందికి మనకు చాలామంది మనం చూస్తుంటాం బ్లాక్స్ ఉన్నాయి, రక్తం గడ్డగట్టింది అని, మనకు ట్రిపుల్స్ వెసల్ డిసీజ్ అంటాం, కరోనరీ ఆర్టరీ అని ఉంటుంది ధమని, దాంట్లో మనకు బ్లడ్ క్లాట్స్ ఉండటం వల్ల మనకు జనరల్గా స్టంట్ వేయటం, బైపాస్ సర్జరీ చేయటం జరుగుతుంది. కానీ మనకు 70-80% బ్లాక్స్ ఉన్నా కూడా మనకు ఎటువంటి బైపాస్ సర్జరీ, నెక్స్ట్ స్టంట్ లేకుండా మనకు ఆయుర్వేదం ద్వారా పూర్తిగా తగ్గించవచ్చు. అయితే మనకు ఈ లక్షణాలు ముఖ్యం. ఆ గుండెపోటు వచ్చినప్పుడు కూడా మనకు అన్నిటికీ ఒక ట్రీట్మెంట్ ఉండదు, వాటిల్లో కూడా 3 రకాలు ఉంటాయి. కొంతమందికి ఉన్నట్టుండి మొత్తం భయంకరంగా పెయిన్ ఎక్కువ ఉంటుంది, పెయిన్ ఎక్కువ ఉండి నెక్స్ట్ స్వెట్టింగ్ ఉండి మెడ పైన నొప్పి పాకడం, ఎడమ చేతికి నొప్పి పాకడం ఉంటుంది. దీనికంటే ముందు అతను ఏదైనా సరే ఎవరితో అయినా గొడవ పడడం కానీ లేదంటే ఉపవాసం ఉండడం కానీ, ఎక్కువ కూల్ డ్రింక్స్ తీసుకోవటం, నెక్స్ట్ ఎక్కువ గాలికి తిరగటం, ఇవి ఉంటే ఇవి ఒక రకం, ఇవి వాతావరణంలో వచ్చినటువంటి గుండెపోటుగా చెప్పడం జరుగుతుంది. అదే పిత్తం వల్ల వచ్చిన గుండెపోటు ఎలా ఉంటుందంటే కడుపులో మంటుండటం, పుల్లట్రేపులు ఉండటం, గుండెల్లో మండ ఉండటం, తల తిరగటం, స్వెట్టింగ్ ఎక్కువ ఉండటం, మోషన్స్ కావటం, ఇవి ఉంటే అది పిత్తానికి సంబంధించిన గుండెపోటు. కఫానికి సంబంధించిన గుండెపోటు ఏ విధంగా ఉంటుంది, ఎవరో మన పైన గుండెలపైన ఎక్కి తొక్కినట్టు ఊపిరాడకుండా లేదా గుండెలో పెద్ద రాయి పెట్టినట్టు, ఇవన్నీ ఉంటే అది కఫానికి సంబంధించింది. వీటిని బట్టి ఇప్పుడు సపోజ్ కఫానికి సంబంధించినటువంటి గుండెపోటు దేంట్లో ఉంటుందంటే మనకు ఆ కరోనరీ ఆర్టరీలో కొలెస్ట్రాల్ పెరిగి అథెరోస్క్లెరోసిస్ ఏర్పడితే అప్పుడు ఉంటుంది. దానికి గోమూత్రం తాగినా తగ్గుతుంది, పెద్ద ఇబ్బంది లేదు. అదే మనకు పిత్తానికి సంబంధించినటువంటి వాటిల్లో గుండెపోటులో మనకు ఆ రక్తనాళంలో రక్తం గడ్డగడుతుంది. దీంట్లో మనకు కొన్ని మందులు ఉంటాయి, సింపుల్గా మనం గ్రేప్ జ్యూస్ కానీ ఎష్టి మధు లేదా అతి మధురం అని ఆయుర్వేదిక్ షాపులో ఉంటుంది, దాని కషాయం తాగినా కొంతవరకు తగ్గుతాయి. ఇంకా బ్లడ్ క్లాట్స్ పోవాలంటే మంజిష్టాది కషాయం అని, ఇంకా మనకు చాలా పునర్నవాది కషాయం, గులుచ్చాది కషాయం, ఇలా కొన్ని మందులు ఉంటాయి. అవి వాడటం ద్వారా క్రమక్రమంగా మనకు బైపాస్ సర్జరీ అవి లేకుండా తగ్గే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మనకు గుండె పంపింగ్ తగ్గడం, అంటే గుండె బలహీన పడిన దానికి కూడా, అంటే హార్ట్ ఫెయిల్యూర్ అంటాం, క్రానిక్ హార్ట్ ఫెయిల్యూర్, దాంట్లో మనకు ఈఎఫ్ అంటాం, ఎజాకులేషన్ ఈఎఫ్ అంటాం, అది మనకు జనరల్గా 55% పైన ఉండాలి. అది తగ్గితే కూడా మనకు గుండె బలహీన పడింది అంటాం. దీంట్లో కూడా మనం అర్జున అరిష్ట అని, నాగార్జున అభ్రకరస్ అని ఇవన్నీ ఇవ్వటం ద్వారా వేరే వైద్య విధానాల కంటే దీంట్లో అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ రాజుగారు.